ఫ్యామిలీ కాకుండా ఇంకో లవ్ అతి విక్రమ్ గారు. ఈ మేము సినిమా ఫంక్షన్లో నేను తన గురించి పొగిడితే నా గురించి పొగిడి అంతే బాగా వేస్ట్. కానీ ఒకటే చెప్తాను, సింపుల్గా షార్ట్ చెప్పేస్తాను. సినిమా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్ళు ఎవరంటే, ఒకటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు. వీళ్ళు నా వెనకాల ఉన్నారు, అదే నా ధైర్యం, అదే నా దమ్ము. అండ్ థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఐ వాంట్ జస్ట్ గివ్ యూ హగ్ అంతే, దీన్ని మించి ఇంకేం చెప్పలేను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ సినిమాకి మీరు ఎంత ఇచ్చారు సపోర్ట్ మాకు తెలుసు మాకు. సో నా ఓవర్ టు యూ సార్. ఇచ్చేసారు ఓకే సార్. చాలా లేట్ అయింది ఇప్పటికి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నరేష్ గారిని రోహిణి గారిని కలిసాం. కోవిడ్ వల్ల కలవలేదు. మన అలవైకుండపురంలో ఫంక్షన్ తర్వాత ఇదే కలవడం. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా కూడా నేను చూశాను, చాలా బాగా చేశారు మీరిద్దరు నిజంగా. అండ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ వెంకీ, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అర్జున్ అండ్ అను, అంటే నితిన్ అండ్ కీర్తి. తెలియకుండానే నాకు ఒకటి అనిపించింది, వీళ్ళు కూడా అలోనే ఉన్నారు. నా సినిమా ఇప్పుడు ఈ సినిమా కూడా అనే. సో ఇది కూడా అంతకు మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అంటే నితిన్ అంటే హీస్ లైక్ మై బ్రదర్. సో అతని సినిమా ఏదైనా సరే బాగా ఆడాలని కోరుకుంటాను నేను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, అందరు టెక్నీషియన్స్కి, అందరు ఆర్టిస్టులకి మనస్ఫూర్తిగా నా అభినందనలు చెప్తున్నాను. అండ్ నా మిత్రుడు దేవి అండ్ మై లవ్. సో అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, కానీ హీజ్ అన్ ఎంటర్టైనర్. అంటే ఇది హోల్సమ్ ప్యాకేజ్, ఇందాక చూపించారు కదా. సో ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లోంచి ఏదో ఒకటి తీసి వాడి మనందరినీ ఆనందింపజేయగలడు. సో సినిమాలో కూడా అంతే, ఎలాంటి పరిస్థితుల్లోంచైనా ఒక పాటను తయారు చేయగలడు, దాన్ని సూపర్ హిట్ చేయగలడు, మన అందరితోటి స్టెప్ లేయించగలడు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టాలెంట్స్ ఫ్రమ్ ది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియా మొత్తానికి గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్లో దేవి కూడా ఒకడు. అండ్ ముఖ్యంగా క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు, అందుకని వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ, ఇష్టంతో పాటు. సో అండ్ ఐ రెస్పెక్ట్ దేవి ఎ లాట్. అండ్ మీరు ఇందాక విన్న ఊరంతా చీకటి పాట ఉంది కదా, దాన్ని మీరు సినిమాలో చూసినప్పుడు మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతమైన కంపోజిషన్ అది. సో అంటే సినిమాలో పాటని చూడగలగడం అనేది సినిమా రావడానికంటే ముందే చేయగలిగిన డైరెక్టర్ కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు అప్రతిహతంగా టాప్లో ఉన్నాడు ఈయన. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను, అంతకు మించి చేయను. ఎందుకంటే సామాన్యంగా ఏం చెప్తారంటే, అన్ని జంతువులు నవ్వలేవు, కేవలం మనిషి మాత్రమే నవ్వుతాడని చెప్తారు కదా. అలాగే అన్ని జంతువులకి కూడా వస్తువులు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి, కలర్లో కనపడవు. మనుషులకి మాత్రమే ఏడు రంగులు చూసి అదృష్టం ఉంది. సో ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడు రంగులు చూపిస్తుంది. సో రంగ్ డే అంటే కలర్ ఇవ్వండి అని, కొంత కలర్ ఇవ్వండి, నాకు అడ్డానికి కూడా వేసుకుంటాను, కొంచెం వయసు తగ్గించుకుంటాను. ఓకే. సో థ్యాంక్ యూ ఇంతసేపు పేషెంట్గా అందరూ వెయిట్ చేసినందుకు గాను. అండ్ విష్ యూ ఆల్ ఏ కరోనా ఫ్రీ అండ్ ఆనందకరమైన సంవత్సరం మీ అందరికీ ముందుండాలని కోరుకుంటూ, మా అందరి తరఫున, రంగ్ డే టీం తరఫున మీ అందరికీ శుభ సాయంకాలం. నమస్కారం. సారీ, ఇంతకుముందు ఐ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ శ్రీమణి గారు. సార్, మీ లిరిక్స్ చాలా చాలా బాగా రాశారు. సో సారీ, ఐ ఫర్గాట్, చాలా బాగా రాశారు. మీకేనున్నాయి లవ్ స్టోరీలు? చాలా ఉన్నాయా లవ్ స్టోరీలు? చాలా ఉన్నాయా? ఓకే. అండ్ ఆల్ టు ఆల్ సింగర్స్ కూడా, అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్.